21వ తేదీ ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. సరి అయిన వాటిపైన మన దృష్టిని నిలుపుట అనేది ఎంత అవసరమై ఉన్నదో పౌలు గారు ఈ వచనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎటువంటి వాటికి మనము అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలాంటి వాటిని మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలి అనేది నేర్చుకుని బద్దులమై ఉంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఆలోచనలను పౌలు గారు తెలియచేశారు. అది సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి. అలాంటి వాటిపైన మనము ధ్యానం ఉంచాలి అని, లేక మన మనస్సు పెట్టాలి అనేది మనము నేర్చుకునవలసి ఉన్నది. ముఖ్యంగా వాక్యంలో చెప్పబడిన మొదటి రెండు విషయాలు చూస్తే, సత్యమైనవి వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. ప్రియులారా, ఈ కడవరి దినాలలో సత్యమునకు మనము ఏ రీతిగా స్పందిస్తున్నాము అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే పౌలు గారు తిమోతి సంఘానికి వ్రాస్తున్న 2వ పత్రికలో, తిమోతి భక్తునికి వ్రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయములో తెలియచేశారు, ఈ కడవరి దినములలో సత్యమునకు చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపు తిరిగే కాలము వస్తుంది అని హెచ్చరించారు. అనగా అసత్యపు మాటలకు ఎక్కువగా మొగ్గు చూపేటువంటి పరిస్థితులు మానవ జీవితాల్లో వస్తాయి అని, సత్యమునకు ఏమాత్రము చెవి ఇవ్వకుండా మనుషులు ఉంటారు అని ఒక హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంది. అంటే అసత్యము అధికంగా ఆకర్షించే దినాల్లో మనమున్నాము అనే సంగతిని దయచేసి మర్చిపోవద్దు. నిజమే కదండి, నిజమైన వస్తువులు ఆకర్షణీయంగా ఉండవు, కానీ అసత్యపు వస్తువులు అనగా నిజము కానటువంటి వస్తువులు ఎంత అలంకారముతో వాటిని నింపుతూ ఉంటారు. అలాగే అబద్ధానికి ఉన్నంత అలంకారము సత్యానికి ఉండదు, కానీ సత్యమైన వాటిని మనము మనస్సు పెట్టి వాటిని అంగీకరించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. ఈ అధ్యాయములో రెహబాము అనబడేటువంటి ఒక రాజు ఆ పరిపాలనలోనికి వచ్చి ఉన్నాడు. ఇతడు సొలొమోను యొక్క కుమారుడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఇతడు పరిపాలనలోనికి వచ్చిన వెంటనే ఇశ్రాయేలీయులందరూ కూడా రెహబాము దగ్గరకు వచ్చి అతన్ని అడుగుతారు, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేస్తే కనుక మేము నీకు సేవ చేస్తాము అని అన్నారు. అప్పుడు ఈ రెహబాము అంటాడు, మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత రండి, నేను మీకు జవాబిస్తాను అని అన్నాడు. అప్పుడు ఈ రెహబాము సొలొమోను దగ్గర పనిచేసినటువంటి సేవకులలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలను ఆలోచన అడిగాడు. ఇశ్రాయేలీయులు ఇలా నన్ను అడిగారు, వారికి నేను ఎటువంటి జవాబు ఇవ్వాలి అని అనుభవజ్ఞులైనటువంటి పెద్దలతో ఆలోచన చేస్తే వారంటారు,
ఈ జనులకు మీరు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వాలి అని అంటే, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులవుతారు అని మంచి సలహా వారిచ్చారు. అంటే వారిని దాస్యములోనికి దాసులుగా చేసుకోవడం కాదు, కానీ నీవు వారికి దాసుడిగా మారి వారిని ప్రేమగా చూసుకుంటే వారు నీతో కూడా ఉంటారు అని సలహా ఇచ్చారు. అయితే ఆ ఆలోచన ఇతనికి నచ్చలేదు. ఈ రాజు పెద్దలు చెప్పిన ఆ మంచి ఆలోచన నచ్చక తన ఈడువారు ఎవరైతే ఉన్నారో, తనతో వయసు సంబంధించినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి నేనేం జవాబు చెప్పాలి అని వారిని అడిగితే, ఆ యవనస్తులు అనేటువంటి వారు చెప్పిన ఆలోచన ఏమిటిననగా, నీ తండ్రి మా మీద బరువైన కాడి వేశారు కదా, దాన్ని తీసేస్తావా అనంటే నువ్వు ఇలా చెప్పు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉంటుంది, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, నా తండ్రి చుబుకులతో మిమ్మను శిక్షించాను, సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించును అని జవాబు చెప్పమని యవనస్తులు సలహా ఇచ్చారు. స్నేహితులారా, అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పిన సలహా ఒకటి, ఏ అనుభవం లేకుండా ఆకతాయిలు చెప్పినటువంటి సలహా మరొకటి. అయితే రెహబాము ఈ రెండు సలహాలను విన్న తర్వాత అతడు అంగీకరించి తాను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే, అనుభవం లేనటువంటి యవనస్తులు చెప్పిన ఆలోచనే తను మగ్గుచూపి దాన్నే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే మూడవ రోజున ఆ మనుషులతో ఆ మాట చెప్పాడో, వెంటనే ఇశ్రాయేలీలు రాజుతో అంటారు ఏమనంటే, దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు, ఇశ్రాయేలీయులారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. ఆ క్షణమందే ఇశ్రాయేలు యూదా అని రెండు రాజ్యాలుగా విడిపోవడానికి కారణమైంది. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఒక రాజు సత్యాన్ని తెలుసుకోవాలి, మంచి ఆలోచన ఏదో గ్రహించాలి. మంచి కాని ఆలోచన వైపు రెహబాము ఎప్పుడైతే మగ్గుచూపాడో తన రాజ్యము రెండుగా చీలిపోయింది. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నారు, సత్యమైన వాటి వైపు మీరు ఉండండి, సత్యమైన వాటిని మీరు అంగీకరించండి, మీ మనసు దాని మీదే పెట్టండి అని చాలా చక్కగా చెప్పారు. ఆదామవ్వలు చూడండి, సత్యబోధ దేవుడు చేశారు వారికి, కానీ సాతాను చెప్పినటువంటి ఆ కల్పించినటువంటి అసత్య బోధకు వారు ఎప్పుడైతే లొంగిపోయారో వారి జీవితం పాడైపోయింది. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఏది సత్యమో పరీక్షించుకుంటున్నామా, ఏది మేలైనదో పరీక్షించుకుంటున్నామా, ఏది మనకు చాలా దీవెనకరంగా ఉంటుందో పరీక్షించుకొని దానిని మాత్రమే మన జీవితంలో అనుసరించడానికి తీర్మానం చేసుకుంటున్నామా లేదా అనేది ఆలోచన చేసుకుందాం. పౌలు గారు చెప్పిన మరొక మాట ఏమిటంటే, ఏవి మాన్యమైనవో వాటి మీద మీ దృష్టి పెట్టండి. మాన్యమైనవి, నోబెల్ థింగ్స్, చాలా విలువైనటువంటివి లేక శ్రేష్టమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి, వాటి మీద మనం మనస్సు పెట్టవలసిన వారమై ఉన్నాము, మన దృష్టి వాటి మీద కేంద్రీకరించవలసిన వారమై ఉంటున్నాము. అవును ప్రియులారా, ఆనాడు నెహేమ్యా జీవితాన్ని చూస్తే నెహేమ్యా ముందు రెండు విషయాలు పెట్టబడ్డాయి. ఒకటి, తాను రాజు దగ్గర గిన్నె అందించే ఉద్యోగపు పనిలో ఉన్నాడు, అది చాలా గొప్ప పని, గొప్ప బాధ్యత, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, రాజు దగ్గరే ఉండి ఆయనకి ద్రాక్షారసాన్ని అందించేటువంటి ఉద్యోగము. అయితే రెండవది, దేవుడు పిలిచారు యెరూషలేములో పడిపోయిన ప్రాకారాన్ని నిర్మించవలసినటువంటి పని. ఇప్పుడు రాజుకు గిన్నె అందించి ఆ శ్రేష్టమైన ఉద్యోగాన్ని చేయాలా, మహోన్నతుడు రాజులకు రాజైనటువంటి ప్రభువు ప్రేరేపిస్తున్నటువంటి యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టించే పనిని చేయాలా, దేన్ని చేయాలి? మనమైతే దేనివైపు మగ్గు చూపుతామండి? స్వార్థంగా మనం బాగుంటే సరిపోతుంది అనుకుంటాం కదా, కానీ దేవుని మనసు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
నెహెమ్యా చేసింది ఏమిటంటే తాను రాజుగారి దగ్గర డ్యూటీ చేసుకుంటూ తాను సుఖంగా సంతోషంగా ఉంటే సరిపోతుంది అని అనుకోలేదు. కానీ పడిపోయిన యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికే ఆయన తీర్మానించుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ తీర్మానం వైపే మొగ్గు చూపాడు తప్ప తాను రాజు దగ్గర పనిచేయడానికి మాత్రం అక్కడే ఉండిపోవాలి అనే ఆలోచనతో ఉండలేదు. ఒకవేళ తాను నిజంగా యెరూషలేములో ప్రాకారాన్ని నిర్మించే పనిని గనక చేపట్టకపోతే మనం దైవగ్రంథంలో నెహెమ్యా ఆ పుస్తకాన్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక ఉన్నతమైన వాటి మీద మనసు పెట్టాడు గనక, ఒక శ్రేష్టమైన కార్యాన్ని తను చూస్ చేసుకున్నాడు గనక ఆయన గురించినటువంటి శ్రేష్టమైన మాటలు గ్రంథంలో లిఖితమైనాయి. కనుక దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు, ఆనాడు మోయాబు దేశంలో నయోమి దేవుడు బెత్లహేమును దర్శించారు అని తెలుసుకొని తన ఇద్దరు కోడండ్రతో చెప్పింది, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు మీ జీవితాలు చూసుకోండి, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, వివాహాలు చేసుకోవచ్చు, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అంటే ఓర్పా వెంటనే ఆ మాట విని, రూతు ఆ మాట వింది, ఓర్పా కూడా మాట వింది. అయితే ఓర్పా అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు ఆలోచన చేసింది, తను మోయాబులో ఉండాలా లేక బెత్లహేముకు వెళ్ళాలా, తన ముందు రెండు విషయాలు ఉన్నాయి. మోయాబుకు వెళితే తన తల్లిదండ్రులు ఉన్నారు, తను మరలా ఒక జీవితం ప్రారంభించవచ్చు. కానీ బెత్లహేముకు వెళితే ఒక విధవరాలైనటువంటి అత్త ఉంది, తనకు అక్కడ ఏం సంభవిస్తుందో తెలియదు. కానీ అద్భుతం ఏంటో తెలుసండి, ఆమె బెత్లహేముకు వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఓర్పాలాగా మోయాబును మరలా కోరుకోలేదు. ఆమె బెత్లహేమును ఎప్పుడైతే ఆ శ్రేష్టమైన నిర్ణయం తీర్మానం చేసుకుందో మనకు బాగా తెలుసు. రూతు గ్రంథాన్ని మనం బైబిల్లో చదువుతున్నామనంటే ఈ తీర్మానమేనండి. ఈ తీర్మానము ద్వారా దేవుని చేత ఎంత అద్భుతంగా ఆమె ఆశీర్వదించబడిందో, ఆమె సంతానములో నుండి దావీదు కుమారుడు రావడానికి, మెస్సీయా రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. కాబట్టి సహోదరుడా, ప్రియ సహోదరి, మనము మాన్యమైన వాటి మీద దృష్టి పెట్టాలి, గొప్ప వాటి మీద దృష్టి పెట్టాలి, అల్పమైన వాటి మీద కాదు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలర్నిగా చేస్తాను. మీరు చేపలు పట్టుకుంటున్నారు, కానీ మీరు నన్ను వెంబడిస్తే మనుషులను పట్టుకునే వారిగా మీరు మార్చబడతారు. కనుక ఏది ఎన్నుకోవాలి, చేపలు పట్టుకోవడమా మనుషులను పట్టడమా? శిష్యులు తీర్మానం చేసుకున్నారు, మేము మనుషులను పట్టుకోవడానికే దేవుని చేతికి అప్పగించుకుంటాము అని. వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారిపోయాయి, ఎన్ని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు వారు నేర్చుకున్నారు. ఈ ఉదయకాలం ప్రభు మాటలు వింటున్న సహోదరుడా, ప్రియ సహోదరి, మాన్యమైన వాటిని ఎన్నుకోవాలి, ఉన్నతమైన వాటి మీద మనసు పెట్టాలి, సత్యమైన వాటికి మన జీవితంలో చోటు ఇవ్వడం మాత్రమే కాదు, గొప్ప వాటికి అనగా స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన వాటికి మన జీవితంలో చోటు ఇచ్చినప్పుడు మనల్ని చాలా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా నిలబెడతాయి. కనుక మన జీవితంలో మనము ఏది చేస్తున్నా అది సత్యమా కాదా, అది ఉన్నతమైనదా కాదా అని ప్రశ్నించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితానికి చాలా గొప్ప మేలు చూడగలుగుతూ ఉంటాము. అలాంటి కార్యాలు మన జీవితంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆ రీతిగా జీవించడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, యేసుప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకవచామున మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఈ మంచి అనుభవాలను మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువ, మిమ్మల్ని మహింపరుస్తున్నాము తండ్రి, మీ వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ వాక్య సత్యం మా ప్రభువ, మేము ఎరిగిన వారముగా మాన్యమైన వాటిని కోరుకునే వారముగా మా జీవితాలను ఉంచండి మా ప్రభువ. అసత్యానికి మేము లొంగిపోకుండా సత్యములో నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. అల్పమైన వాటిని కోరుకోకుండా ఉన్నతమైన వాటి మీద మా మనస్సు ఉంచునట్లుగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ప్రభువ, మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను. వారిని మీ సత్యంలోనికి తీసుకుని వెళ్ళండి. ప్రభ, దైవజనుల కొరకు వారు చేస్తున్న పరిచర్య కొరకు మీకు స్తోత్రాలు. నీరు కట్టి ఫలింపచేయండి నాయన, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మీరే మహిం పొందుకునమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి ప్రభురా ఆకడ వరకు మనకు తోడయండి, బలపరచునుగాక. ఆమెన్.